సుప్రీంకోర్టు ధర్మాసనం ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణపై ఏపీ ఎంఆర్పీఎస్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. వర్గీకరణ రాష్ట ప్రభుత్వాలకు అధికారం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. దాంతో నెల్లూరు జిల్లా ఎంఆర్పీఎస్ నాయకులు నెల్లూరు నగరంలో పెద్ద ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు కొండా వెంకయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కి పూలమాలలు వేసి ప్రజలకు స్వీట్లు పంచిపెట్టారు. ఎస్సీ వర్గీకరణ వల్ల పేద బడుగు బలహీన వర్గాల నుంచి మాదిగ జాతి ముందుకు పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు ఏసుపోగుబాబు, మల్లికార్జున, తాడిపర్తి మణి, గుండి కృష్ణయ్య, శ్రీనివాసులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా ఉంటున్నాను. ఈరోజు మేము ఎంతో ఆనందంగా ఉంటున్నాం. దానికి కారణం ఏంటంటే ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ మీద స్టేట్మెంట్ ఇవ్వడం, జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఎస్సీ వర్గీకరణ ఏబీసీడీ చేసుకునే విధంగా అన్ని రాష్ట్రాలకి ఆమోదం తెలవడం జరిగింది. ఇది గత 30 సంవత్సరాల నుంచి మేము చేస్తున్నటువంటి పోరాటం. ఈ పోరాటంలో ఎంతోమంది మాదిగ జాతి ముద్దు బిడ్డలు అసలు పాసినారు. ఎంతోమంది విద్యార్థులు, ఎంతోమంది పేద ప్రజలు దీనికోసం అహర్నిశలు కష్టపడిన రోజులున్నాయి. వీళ్ళందరి కృషి ఫలితంగా ఎన్నో సంవత్సరాల నుంచి మేము చేసిన పోరాటానికి ప్రతిఫలంగా ఈరోజు సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకునే విధంగా మాదిగ జాతికి జరుగుతున్నటువంటి నష్టాన్ని తెలుసుకొని కమిటీ చేసి ఎంక్వైరీ చేసి వాళ్ళకి తగు న్యాయం జరగాలి అనే విధంగా ఈరోజు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దీన్ని మేమందరం హర్షిస్తున్నాం. ఈ మాదిగ జాతి ఉద్యమంలో ఎంతోమంది కష్టపడ్డారు. వాళ్ళందరికీ మేము పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాం. వారిలో ప్రధానంగా మన ఉపరాష్ట్రపతి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, మందా కృష్ణమాదిగ గారు, జెన్ని రమణయ్య గారు, ఎంఎస్ రాజు గారు, ఇలాంటి వాళ్ళు ఎంతోమంది సేవా ప్రతిఫలమే, కృషి ఫలితమే ఈరోజు ఎంఆర్పీఎస్ ఉద్యమానికి నాందిగా మిగిలి ఈరోజు సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణ మీద మాకు ఆమోదం తెలిపింది. దీనిని నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ఈరోజు ఇక్కడ జిల్లా కమిటీ ఈరోజు ప్రోగ్రాం చేయడం జరిగింది. దీని మీద హర్షం వ్యక్తం చేస్తున్నాం. ఇది మా ఒక ఉద్దేశంగా తీసుకొని పేద ప్రజలు, మాదిగ జాతి ముద్దు బిడ్డలు అనేటువంటి వాళ్ళకి రావాల్సిన అవకాశాలు, వాళ్ళకి రావాల్సిన ఉద్యోగ అవకాశాలు, వాళ్ళకి రావాల్సిన ప్రతిఫలాలు వాళ్ళకి అందేలా, వాళ్ళకి అందించేలా మేము ఇంకా ముందుకు తీసుకెళ్ళి మా జాతి ప్రయోజనాల కోసం మేము అహర్నిశలు కష్టపడతామని ఈ ప్రోగ్రాం ద్వారా మేము తెలియపరుస్తున్నాం. నమస్కారం. నా పేరు ఏసుపోగు బాబు మాదిగ నేను ఏపీ ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేస్తూ ఉన్నాను. ఈరోజు అత్యంత సంతోషకరమైనటువంటి దినం. ఎందుకంటే దాదాపుగా 30 సంవత్సరాల నుంచి ఎస్సీల వర్గీకరణ, ఏబీసీడీ వర్గీకరణ కోసం మేము పోట్లాడుతూ ఉన్నాం, కొట్లాడుతూ ఉన్నాం. మీరందరూ చూసినటువంటి విషయం, అనేక సార్లు అనేక కమిషన్లు వేసినప్పటికీ కాలయాపనతో అనేక రకాలుగా మాదిగలను ఇబ్బంది పరిచి ఈరోజు అనేక మంది ప్రాణాలను బలిదానం చేసి ఈరోజు బిడ్డలను కూడా ఒంటరి చేసి కుటుంబాలను కూడా సర్వనాశనం చేసుకొని ఈ జాతి కోసం, ఈ జాతి అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి అనేక మంది మేధావుల పుణ్య యొక్క ఫలితము ఈరోజు వచ్చిందంటే మాకు చాలా సంతోషకరమైన విషయం. మరి ఈ సంతోషము మేము ఇంత ఆనందంగా మరి ఉండడానికి ప్రధాన కారణమైనటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని ప్రారంభించి అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా అలుపెరగకుండా ఉద్యమాన్ని కొనసాగించి ఆశయం నెరవేరేదాకా ఈరోజు వరకు కూడా ముందుండి నడిపించినటువంటి మానశ్రీ మందకృష్ణ మాది గారికి ప్రత్యేకంగా మాదిగల తరపున మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయనకి నెల్లూరు జిల్లా కమిటీ తరపున కృతజ్ఞతలు కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఎస్సీ వర్గీకరణ అంశాన్ని మొట్టమొదట చట్టసభల్లో, పెద్ద పెద్ద బహిరంగ సభల్లో ఇది న్యాయమైన డిమాండ్ అని చెప్పిన ఏకైక వ్యక్తి మా నెల్లూరు జిల్లావాసి, మాజీ ఉప ప్రధాని ముప్పవరపు వెంకయ్యనాయుడు గారని చెప్పి కూడా నేను సగర్వంగా చెప్పుకుంటున్నాను. ఆయన కూడా ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఆయనతో పాటు ఈ నిలువురితో పాటు అనేక మంది మాదిగ నాయకులు, అనేకమైనటువంటి ఉద్యమాలు, అనేకమైనటువంటి పందాలు, అనేక రకాలుగా ఉద్యమాలు చేసినటువంటి నాయకులు, మరి ఈరోజు వారి కష్టజీతం, వారి యొక్క శ్రమ, వారి యొక్క ఈ సమస్తము ఈ యొక్క తీర్పు అని చెప్పి మేము తెలియజేస్తూ మరి ఇచ్చినటువంటి భారత సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్పుని మేము స్వాగతిస్తూ హర్షం వ్యక్తం చేస్తూ ఇప్పటి నుండి కూడా మాదిగ బిడ్డలు, మాదిగ కుటుంబాల్లో వెలుగుని నింపి వారి కుటుంబాల్లో మంచి చూస్తామని చెప్పి ఆశాభావం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. మరి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఏపీ ఎంఆర్పీఎస్ నెల్లూరు జిల్లా కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో. అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి, మేనేజింగ్ డైరెక్టర్, గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ, న్యూరాలజీ, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ, ఆర్థోపెడిక్, ప్రసూతి మరియు గైనకాలజీ, పల్మనాలజీ, జనరల్ మెడిసిన్, మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు, అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ICU, ఆపరేషన్ థియేటర్, క్యాథ్లా 24/7 ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్, అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్, సిటీ స్కాన్, ఎక్స్రే, అన్ని కంపెనీల హెల్త్
ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు. అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో. ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు.